ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ మహిళలు తమ శక్తిని నిరూపించుకుంటూ రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన పరిస్థితి ఏదైనా ఉందంటే మన భారతదేశంలోనే మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలోనే మహిళలకు సముచిత స్థానం కల్పిస్తారన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా అతి ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రతి ఒక్కసారికి కూడా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు, కుటుంబ వ్యవస్థలోనే కాదు, రాజకీయ రంగంలోనే కూడా మహిళలు తమకు తాము నిరూపించుకున్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అవి తెలుగు రాష్ట్రాలు అని చెప్పి మనం అందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మాట చెప్తున్నాను, మహిళల రాజకీయ రంగ ప్రవేశం చేయటానికి ఒక శకాన్ని మనం గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అన్న రకంగా మనకు ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అతి ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల రిజర్వేషన్ల దగ్గర నుంచి, ఆస్తుల సమాన వాటా హక్కు దగ్గర నుంచి కంపల్సరీ రాజకీయాల్లో వాళ్ళ తాలూకా ప్రతిభను చూపించాలనే ఉద్దేశంతో ఆ రోజు అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ పార్టీ అధ్యక్షులు మరి ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడంలో మనం అందరికీ తెలుసు, మనకి డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేయడం దగ్గర నుంచి అతని ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళడం దగ్గర నుంచి అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, మనందరికీ తెలిసిందే. ఈరోజు మహిళలకి సంబంధించిన స్థానం ఎంత సముచిత స్థానం ఉందో మనందరికీ తెలుసు, మహిళల బాధ్యత కూడా ఎంతైతే ఉందో మన అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు మన అరాచక పాలన చూస్తున్నాం, ఏఎస్ఆర్సీపీ కాలంలో సంవత్సరాల కాలంలో సుమారుగా ఎలాంటి అరాచక పాలన అంటే ఎటు చూసినా రేపులు జరగడం, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరగటం, దోపిడీలు జరగటం, ఆఖరికి మహిళలను బయటకు వచ్చి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయే పరిస్థితి ఈరోజు మనందరికీ కనిపిస్తుంది. ఇలాంటి అరాచక పాలన అన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అనుకుంటే గనక కంపల్సరిగా మహిళా శక్తి అనేది బయటకు రావాలి. అతి ముఖ్యంగా తెలుగు మహిళకి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇటువంటి అరాచక పాలన, ఈ అరాచక పాలనని మనందరం కూడా అణగదొక్కాలి. ఈ అరాచక పాలన నుంచి మనకు మనం విముక్తి కలిగించుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఒక తెలుగు మహిళా శక్తిని ఈరోజు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మన పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుదీర్ఘమైన కసరత్తు నిర్వహించాము. పార్లమెంటు వారీగా తెలుగు మహిళల కమిటీలు నేడు ఈరోజు మేము ప్రకటన జరుగుతుంది. తెలుగు మహిళా పార్టీ అంటే పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్యదర్శులను ఈరోజు ప్రకటించడం జరుగుతుందండి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, అతి ముఖ్యంగా ఏ పదవి చేసినా అది వేరే విషయం కానీ తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళలో పనిచేయటం అనేది ఒక గౌరవంగా భావిస్తారు మహిళలందరూ కూడా. అటువంటి మంచి గౌరవం ఉన్న ఈ తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం ఇస్తున్న ఈ తెలుగుదేశం పార్టీలో మహిళలు తమ శక్తి వంచన లేకుండా పనిచేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇప్పుడు ఇచ్చిన కమిటీలు కూడా అంతే శక్తివంతంగా పనిచేసి మన చుట్టూ ఉన్న అరాచక పాలనని మనందరం కూడా ఎదుర్కొనటంలో ప్రముఖ పాత్ర వహిస్తారని నేను ఆశిస్తున్నానండి. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా వ్యతిరేక విధానాల మీద మహిళా విభాగం పోరాటం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు అందే విధంగా మనం చేయడంలో కూడా మనము ఇందులో ముందుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ కమిటీస్ విషయంలో కమిటీ ఒకసారి మీకు చెప్తానండి. అరకు పార్లమెంటు కమిటీ నుంచి రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు అదే ప్రెసిడెంట్గా, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా పాడేరు గబ్బాడి శాంతకుమారి గారు, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆమ్దాల వలస తమ్మినేని సుజాత గారు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఆసి లీలారాణి గారు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ నుంచి, అదేవిధంగా విజయనగరం నుంచి సువాడ వనజాక్షి గారు నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ తను, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అనురాధ బేగం గారు విజయనగరం జనరల్ సెక్రటరీగా విజయనగరం టౌన్ నుంచి, అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంటు అధ్యక్షురాలిగా గాజువాక్ నుంచి సర్వసిద్ధి అనంతలక్ష్మి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా విశాఖపట్నం సౌత్ నుంచి గంగరాల సత్యవతి గారు, అదేవిధంగా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి అధ్యక్షురాలుగా ఎల్మంచేల్ నుంచి ఆడారి మంజుల గారు, అదేవిధంగా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి రమణమ్మ గారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా శంకర పావని గారు కాకినాడ సిటీ నుంచి అధ్యక్షురాలిగా, అదేవిధంగా చేపల ప్రశాంతి గారు జనరల్ సెక్రటరీగా,
అమలాపురం కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పిచ్చేటి విజయలక్ష్మి గారు అమలాపురం అధ్యక్షురాలిగా, అదేవిధంగా అధికారి జయలక్ష్మి గారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా మనకి రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలిగా మాలే విజయలక్ష్మి గారు అధ్యక్షురాలిగా, అదేవిధంగా దేవకృప గారు రాజానగరం కాన్స్టిట్యుయెన్సీ నుంచి జనరల్ సెక్రటరీగా, నర్సాపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి మనకి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పసుపులేటి రత్నమాల గారు అధ్యక్షురాలిగా, అదేవిధంగా తణుకు రేవతి గారు జనరల్ సెక్రటరీగా, ఏలూరు పోలవరం కాన్స్టిట్యుయెన్సీ నుంచి అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ కమిటీకి చింతల వెంకట రమణ గారు అధ్యక్షురాలిగా, ఉంగుటూరు నుంచి ఉన్నమట్ల సునీత గారు జనరల్ సెక్రటరీగా ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి వీళ్ళు పనిచేశారు. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి తలసల స్వర్ణలత గారు అధ్యక్షురాలిగా, అదేవిధంగా పైడిముక్కల కృష్ణకుమారి గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి చెన్నుపాటి ఉషారాణి గారు అధ్యక్షురాలిగా, అదేవిధంగా తిరువూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి కృష్ణకుమారి గారు అంటే విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి, అదేవిధంగా గుంటూరుకి సంబంధించి పార్లమెంట్ అధ్యక్షురాలిగా అన్నాబొత్తిని జయలక్ష్మి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా రిజ్వానా గారు, నర్సరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దాసరి ఉదయశ్రీ గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా గంగినేని లీలావతి గారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి డాక్టర్ చందోలు పృథ్వీలత గారు అధ్యక్షురాలిగా, అదేవిధంగా పాలెం సరోజిని గారు జనరల్ సెక్రటరీగా నియమించబడడం జరిగిందండి. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి రావూరు పద్మజ గారు అధ్యక్షురాలిగా, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అరుణారెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి పార్వతమ్మ కమ్మరి పార్వతమ్మ గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా భారతి గారు జనరల్ సెక్రటరీగా, కర్నూలు నుంచి షేక్ ముంతాజ్ గారు అధ్యక్షురాలిగా, ఈడిగ సుకన్య గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ముషీరా బేగం అధ్యక్షురాలిగా, అదేవిధంగా ప్రియాంక గారు జనరల్ సెక్రటరీగా, హిందూపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి పుత్తూరు సుబ్బరత్నం గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా రామసుబ్బమ్మ గారు జనరల్ సెక్రటరీగా మనకు నియమించడం జరిగింది. అదేవిధంగా కడప కాన్స్టిట్యుయెన్సీ నుంచి శ్వేతారెడ్డి గారు తను ప్రెసిడెంట్గా, అదేవిధంగా కోట శ్రీదేవి గారు జనరల్ సెక్రటరీగా మనకు అక్కడ నియమించడం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి పనభాగ భూలక్ష్మి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా కొమ్మాలి విజయమ్మ గారు, తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి చక్రాల ఉషా గారు ప్రెసిడెంట్గా, మట్టం శ్రావణి గారు మనకి జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా రాజంపేట కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కె రమ అనసూయాదేవి గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా విజయ గారు జనరల్ సెక్రటరీగా మనకి నియమించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి కజరాల అరుణ గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న గారు అక్కడ నుంచి జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగిందండి. ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి ఎక్కువగా మహిళల్లోనున్న యువతని ముందుకు తీసుకురావటం ఒకటి, అన్ని వర్గాల వారిని కూడా మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితిలో చేయడానికి కానీ ఇందులో మనం చేయడం జరిగింది. మొత్తం 50 పదవులకు గాను అత్యధికంగా 20 పదవులు బీసీ మహిళలను ఎంపికలు చేయడం జరిగిందండి ఇక్కడ. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 7 మంది మహిళలను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. 2 ఎస్టీలకి చోటు కల్పించడం జరిగింది. ఓసీలకు 18 మందిని ఎంపిక చేయడం జరిగిందండి. ఇందులో 3 మైనార్టీలు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 50 మంది ఒక మంచి మహిళా శక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ అధ్యక్షులుగా కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇందులో నిన్న బ్యూటీనెస్ ఏంటంటే ఈ పార్లమెంటు కమిటీలు ఎంపిక చేసే విషయంలో జాతీయ అధ్యక్షుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు యువతకి అధిక ప్రాధాన్యత ఇచ్చాము. 30 ఏళ్ల తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే 30 ఏళ్లకే ఒక మహిళని అధ్యక్షురాలుగా నియమించే పరిస్థితి కూడా మనం కల్పించడం జరిగింది. 29 ఏళ్లకే ఇంచుమించుగా మరొక మహిళ జనరల్ సెక్రటరీ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అంటే యువతకి ఇందులోని 29 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఒక పక్క ఏజ్ క్రైటీరియా తీసుకున్నాము, వాళ్ళ సీనియారిటీ క్రైటీరియా తీసుకున్నాము, అదేవిధంగా వాళ్ళ తాలూకా పనితీరు క్రైటీరియా తీసుకొని, నిబద్ధత క్రైటీరియా తీసుకొని, ఇవన్నీ క్రైటీరియా తీసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున
ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని, అదేవిధంగా తెలుగు మహిళల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మనందరం కూడా కలిసి పనిచేసుకునే దానికి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.